ఆర్థిక మోసం కేసులో కీలక ఆధారాలు సేకరించేందుకు క్వారీ సంస్థ ఎండి పార్థసారథిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. చెంచలగూడ జైలు నుంచి సిసిఎస్ కు తరలించారు. బ్యాంకు రుణాలు ఎగవేశారని కేసు నమోదైంది. క్వారీ షేర్లు తనఖా పెట్టి బ్యాంకులో రుణాలు తీసుకున్నారని, వాటిని అక్రమంగా వినియోగించుకున్నారని పలు బ్యాంకుల అధికారులు ఫిర్యాదు చేశారు. పార్థసారథి సుమారు 720 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పార్థసారథిని గురువారం అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు తరలించారు. అయితే కీలక ఆధారాలు సేకరించడం కోసం సిసిఎస్ పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. అటు స్టాక్ బ్రోకింగ్ సంస్థ క్వారీపై గతంలోనే సెబీ నిషేధం విధించింది. సెబీ మార్గదర్శకాలు పాటించకపోవడంతో వేటు పడింది. ఖాతాదారుల సెక్యూరిటీని దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ కావడంతో కొత్త ఖాతాదారులను చేర్చుకోకుండా 2019లో సెబీ ఆంక్షలు విధించింది. ఖాతాదారులకు చెందిన 208 కోట్లు క్వారీ దుర్వినియోగం చేసినట్లు అప్పట్లోనే తేలింది. తాజాగా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో మరోసారి క్వారీ మోసం వెలుగులోకి వచ్చింది.